కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు రామాయంపేట మీదుగా 44వ జాతీయ రహదారిపై వివిధ వాహనాల్లో బయలుదేరుతున్న వలస కార్మికులు ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో అయ్యప్ప సేవా సమితి సౌజన్యంతో దాతల సహకారంతో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో గత 27 రోజులుగా అయ్యప్ప దేవాలయం సమీపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు దాతల సహకారంతో సుమారు 1000 నుండి 1500 మంది వలస కార్మికులకు భోజనాలు అందించే విధంగా చర్యలు చేపట్టి స్వయంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ వంటలు చేయించి రుచికరమైన భోజనం అందిస్తున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, ఆరో వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరిలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులకు పనులు లేక తమ స్వస్థలాలకు బయలుదేరడంతో ఎక్కడా కూడా వారికి భోజన సదుపాయం లేకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు అయ్యప్ప దేవాలయం సమీపంలో ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 44వ జాతీయ రహదారి రామాయంపేట మీదుగా వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పకుండా భోజనాలు చేసి వెళ్లాలని ఆయన వలస కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో బుర్రా అనిల్ కుమార్, పెట్టు యాదగిరి, కన్నాపురం కృష్ణగౌడ్, మధుల రమేష్, తోటరాజు, ఇనిసిటి అశోక్, కటికేరాజు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి మార్చి 22 నుంచి విధించడం వల్ల వలస కూలీలు చాలామంది ఒక 1 వీక్ ముందు వారు కూడా వేల సంఖ్యలో పోయారు. ఇప్పుడు కూడా ఒక 500 మంది పోతున్నారు. వారికి కూడా మా మిత్రులు ఇంకా వేరే రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ అన్నదానానికి సహకరిస్తున్న దాతలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అయ్యప్ప స్వామి కృప ఉండాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఈ ఎన్ని రోజులు లాక్డౌన్, ఇంకా నెలైనా ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మేము అన్నదానం చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. COVID-19 వల్ల ఎవరైతే నష్టపోయినా వాటసారులు మరి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి గత 28 రోజులుగా అయ్యప్ప సేవా సంస్థ మరి మన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారి అధ్యక్షతన వారి అనుచరులు అంతా కలిసి కూడా బ్రహ్మాండంగా ఇక్కడ దారిన పోయే వచ్చిపోయే వారందరూ కూడా కడుపు నిండా మంచి పరిశుభ్రమైన రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తూ చాలా బాగా సేవ చేస్తున్నారు. వారిని ఈ సందర్భంగా మనమందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైనా కూడా వస్తున్నా కానీ వారికి ఆకలి తీర్చడానికి వీరందరూ కంకణం కట్టుకున్నారు కాబట్టి వీరికి నా తరఫున, మా అందరి తరఫున కూడా, మా కౌన్సిలర్ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 30 రోజుల నుండి స్థానిక రామాయంపేట మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులైన పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినందున మరి జాతీయ రహదారిపై ఎలాంటి హోటల్స్ కానీ ఇతర సౌకర్యం ప్రయాణీకులు లేని సందర్భంలో ఆయన 30 రోజుల నుంచి ఆయన కౌన్సిలర్లు ఆయన మిత్రబృందం కలిసి భోజన వసతి కల్పిస్తుంటూ ప్రతిరోజు దాదాపు 800 నుంచి 1000 మంది వరకు కూడా భోజనం చేస్తుండ్రు. మరి లాక్డౌన్ విధించిన అన్ని రోజులు కూడా ఆయన స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మరి సన్నద్ధమైంది కాబట్టి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మనం చేసిన వారిని దీవించవలసిన పరిస్థితి ఏంటో సందర్భంగా తెలియపరుస్తుంది. జై తెలంగాణ.